గ్రీన్ అంటే కలెక్టర్ల కాడ నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రజల్లో నిత్యం తిరుగుతున్నారు. రాష్ట్ర సమస్యల పైన ప్రజాసంఘాల పైన మా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తూ పోతాం. ఏవైతే మేము ల్యాండ్, శాండ్, మైను, గంజాయి, మా లక్ష్మణరావు గారు అన్నాడు కుప్పంలో దొరికిందని నేను చాలాసార్లు చేసి చూశాను, అది ఎక్కడా దొరకలే. కుప్పంలో బంగారు పండదు, మరి ఏదో చెప్పాలి విమర్శకులు, అవసరం విమర్శించాలంటే మరి మీరు తప్పలేదు, కానీ ఉచితంగా అవకాశాలు దొరికాయి కదా అని మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండో విషయం ఏంటంటే ప్రభుత్వ పరంగా ఈరోజు ఏ సమస్య వచ్చినా సరే నిమిషాల్లో కలెక్టర్లు కానీ సిఎస్లు కానీ మా పోలీస్ యంత్రం కానీ పనిచేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే అందరూ కూడా ప్రజాసంఘం తీసుకెళ్ళడానికి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాము. సీఎం గారు 24 గంటలు రౌండ్ ద క్లాక్ డ్యూటీ చేస్తున్నారు. విమర్శలు చేయాలనుకుంటే ప్రతిపక్షాలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, పాటించండి సమయం తీసుకుంటాం. ఆయన కదా బీపీ ఉండడం సార్, మాత్రం ఏంటంటే రైట్ చౌదరి గారు, రైట్ చౌదరి గారు ప్లీజ్, చౌదరి గారు కంటిన్యూ చేయండి. ఎవడోడు ఎందుకు పిలుస్తాను నాకు అర్థం కాలేదు. మీరు ఏ రకంగా అతను మన పార్టీ రాజకీయం మాట్లాడతారు, పార్టీ మాట్లాడితే లక్ష్మణరావు గారు మాట్లాడి సమాధానం చెప్తా వంద మాట్లాడమండి సార్, నాకు ఆన్సర్ ఇట్టు. ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ పార్టీ లీడరు, నేను ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ చెప్పాలి, దానిపై దానే పిలుచుకోవాలి. కూర్చొని పెట్టి చౌదరి గారు, చౌదరి గారు ఒకటి, మీరు మీరు ఈ రోజు సమయం కోల్పోమాకండి, దయచేసి వినండి. సామాన్య ప్రజలకు కూడా ప్రశ్నించే హక్కుందా మీ ప్రభుత్వం కల్పించింది? లక్ష్మణ్ నాకు లక్ష్మీనాథ్ గారు సార్, మీరు ఏ ప్రశ్నించా నా బాధ్యత సమాధానం చెప్తాను. తప్పుగా తీసుకొని చంద్రబాబు గారు ఇతిగనక మాట్లాడడం అవునండి, మా పార్టీ మేము చెప్పుకుంటాం, అది మా బాధ్యత. మాట్లాడలేకపోండి, మీరు కంటిన్యూ చేయండి చౌదరి గారు, కంక్లూడ్ చేయండి. చిట్టిబాబు గారు దయచేసి మీ టైం వచ్చే వరకు ఆగండి చిట్టిబాబు గారు, మీరు మొత్తం కలిపి మీరు మాట్లాడండి. ఎదుటోళ్ళు మాట్లాడేటప్పుడు దయచేసి మీరు మధ్యలో అడ్డుపడితే అది ఇద్దరికి కూడా వ్యక్తిగతంగా వెళ్ళిపోతుంది. చిట్టిబాబు గారు మీకు ఆయన చెప్పింది నచ్చలేదు, మీరు దాన్ని నోట్ చేసుకుని లాస్ట్లో ఇది కరెక్ట్ కాదని చెప్పండి మీరు. అంతేగాని మధ్యలో మాట్లాడటం వలన అది మొత్తం కూడా స్పాయిల్ అవుతుంది చిట్టిబాబు గారు. మీ దగ్గరికి వస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి పెద్దవారు, దయచేసి సంయమనం పాటించండి. చౌదరి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఈ రోజు మాకు పెద్ద టాస్క్ ఉంది, మేము రాష్ట్ర అభివృద్ధి చాలా క్లియర్ గా ఉంది. అమరావతి పోలవరంతో పాటు ఏవైతే మా 64 సిటీ మమ్మల్ని ఇచ్చిన టాస్క్ చాలా పెద్దది, మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. ఇక్కడ వికసిత భారత్, భారతదేశం వికసిత భారత్ కట్టుబడి ఎన్డీఏ కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్తా ఉంది. లోటు లబ్బులు లేవని మేము చెప్పట్లేదు, లోటు బడ్జెట్ మేము చెప్పట్లేదు, బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. అన్ని స్కూల్స్ జీవోలు ఇచ్చారు, అన్ని స్కూల్ మళ్ళీ పూర్తి చేసాం, కొందరు డిఎస్సీ రిలీజ్ చేయబోతున్నాం, ఐటీ కంపెనీలు సబ్మిట్ చేస్తా, రేపు డ్రోన్స్ సబ్మిట్ చేస్తా ఉంది. రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ మేము ప్రయత్నం చేస్తాం. దీనికోసం ఎవరు సూచించి తప్పలేదు సార్, అంతేగాని వ్యక్తిగత కోసం చాలా సీరియస్ ఉంటుంది. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు ఇంతవరకు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అసమర్థత చెందుతున్నారు, అసమర్థత రాష్ట్ర పరిపాలన జరుగుతుంది ఒక ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఓటన్ బడ్జెట్లో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు, ఎక్కడైతే జనాలు అడుగుతారో, ఎక్కడైతే ప్రజలు నెగ్గదీసి అడుగుతారో అని, సూపర్ సిక్స్కి ఎంత ఖర్చు పెట్టారు, ఏ బడ్జెట్ ఎంతగా కేటాయించారని అడుగుతారని కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినగా భయపడుతూ ఉన్న ప్రభుత్వం వీరు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు. సార్ మా హయాంలో విద్య, వైద్య ఏ రకంగా పరిపూర్ణటువంటి చాలా కొత్త రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాం. మీరు చూడండి విద్య విధానంలో ఎక్కడ విధంగా నాడునాడు కార్యక్రమం పెట్టి రోజున ప్రజలకి కార్పొరేట్ స్థాయి స్కూల్కి సంబంధించిన ధీటుగా వాళ్ళకి ఆత్మ గౌరవాన్ని కాపాడు. అలాగే ఇంకేమన్నారంటే ల్యాండ్ ఆర్డర్ అన్నారు, ఎక్కడ ఉంది సార్ ల్యాండ్ ఆర్డర్, ఏం చేస్తారు సార్? ఈ రోజున లేటెస్ట్ గా చూస్తే వైఎస్ఆర్ జిల్లా మోపవరం ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ కాలేజ్కి వెళ్తే దారిలో పిక్అప్ చేసి అత్యాచారం చేసి ఆ పెట్రోల్ పోస్ట్ తగలెట్టితే పాప ఆ పిల్ల ఆ పోలీసులు చెప్పింది సార్ నన్ను ఇలా చేశారని.
ఎక్కడికి వెళ్తుంది సార్ రాష్ట్రం? రాష్ట్రంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 105 బాల బాలికల పైన రాష్ట్రంలో ఏదో కుమల ఏదో జరుగుతుంది వచ్చేసారు. ప్రభుత్వం తన చిత్తశుద్ధితో ఉండాలన్నారు కదా. లక్ష్మీ నాకు ఒక నిమిషం అండి, లక్ష్మీ నాకు ఒక ఇటువంటి లాండ్ ఆర్డర్ ఎక్కడ కూడా జరిగి లేదని కనబడతాం. మీకు అన్ని రకాలుగా దాన్ని తోపుకొచ్చి మా ఆగ్రహంలో లాండ్ ఆర్డర్ సరిగ్గా ఉంది, పరిమళ్ళ బాగుంది, డెవలప్మెంట్ అన్ని బాగున్నానని ఇన్ని అబద్ధాలు అలగడతారు నాకు అర్థం కాదు. రైట్, ప్రజలన్నీ గమనించుకున్నారు. రైట్, మీకు ముందు చెప్పే కళ దగ్గరలో ఉంది. ఎవరు కూడా పిల్లి కళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగిస్తే ఎవరు నన్ను చూడట్లేదు అనుకున్నారు? ఎంత పొరపాటు, వీళ్ళు ఇంత గుడ్డుగా పరిపాలించి మీ మంచి పరిపాలన అని ఒక టైటిల్ వేసుకుని వెళ్తా ఉన్నారు. ఇది మంచి పరిపాలన కాదు, ముంచే పరిపాలన, ముంచే ప్రభుత్వం అని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మండలంలో ప్రజలే తిరగబడతారు, ప్రజల సైతన్వంతంగా అయ్యి ఒక్కొక్క టీడీపీ నాయకుల్ని ఎన్డీఏ కుటుంబ నాయకులందరూ కూడా చెప్పులతో చేయడంతో చేస్తారు. రైట్, చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి. చిట్టిబాబు గారు, ఇప్పుడు ప్రభుత్వం అనేది యాజ్ ఇట్ ఈస్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభు ప్రజాపాలన జరగట్ల, అది ప్రత్యేక వాళ్ళ పాలన స్వపరిపాలన జరుగుతుంది, వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ ఎంట్ కోసం జరుగుతుంది, ప్రజాపాలన జరగట్ల. ఇసక పబ్లిక్ కాంట్రాక్టర్లకు ఎందుకు ఇచ్చారు? మద్యం వీళ్ళ మాఫియా మనుషులకే ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు? ఇట్లన్నిటికి సమాధానం లేవు. ఇప్పుడు ఏం ప్రభుత్వం ఎలా ఉందంటే, వాళ్ళు ఒక 4 ఛానల్ని 4 పేపర్లని కాకాసురుల్ని బకాసురుల్ని భజన చేసే వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళతోటి ఆహా ఊహో ఏహే ఊహో అని వాళ్ళ ముద్దాలు వాళ్ళ సుముచిత మర్దనాలు చేసుకుంటూ మేము చిట్ చేసాం పూర్తి చేసాం అని పబ్లిష్ చేసుకున్నాం. ఈ ప్రభుత్వం చేసిందా చిట్టిబాబు గారు? ఎలా, గతంలో ఎవరు చేయలేదా? గత ప్రభుత్వం అలా చేయలేదా? ఈ గత అయిపోయింది, గత ప్రభుత్వం ఏం చేసిందో తప్పు చేసే ప్రజలు పక్కన కూర్చోబెట్టారండి. ఇంకా ఆ ప్రభుత్వం మీద పడి ఏడవడం ఎందుకండి? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది, మీకు ప్రజలు ఇచ్చారు అధికారం. అంటే గత ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే, చిట్టిబాబు గారు, గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసింది మొత్తం, అవన్నీ అంచెలంచెలుగా మేము ముందుకెళ్ళడానికి గత ప్రభుత్వం డెవలప్మెంట్ చేసింది, మెడికల్ కాలేజీ చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, నేనేమడిగాను, నేనేమడిగాను, ఒక మాట చెప్పేదానండి, మీకు వ్యతిరేకంగా మాట్లాడితే నేను టీడీపీను, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే నేను వైసీపీగా కనబడుతుంది. కామన్ ఇట్స్ కామన్ టీడీపీ వాళ్ళకి నేను క్వశ్చన్ వేశాను అనుకోండి, మీరు వ్యాంకరా వైసీపీనా అని అడుగుతారు వాళ్ళు, వాళ్ళు నన్ను అడుగుతారు, మీరు అలా అడుగుతున్నారు. ఆఖరికి ఏంటంటే ప్రశ్నించే వాళ్ళని మీరు తప్పు చేయమాకండి. నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నాను, నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నాను, ఒకటి సార్, మీరు దయచేసి వినాలి, మీరేమంటున్నారు చెప్పింది అడగండి, మీరు చెప్పండి అడగండి, చెప్పండి చెప్పేది చెప్పండి చెప్పండి. నేను విశ్లేషకుడు మాట్లాడుతున్నా, చెప్పండి. వాళ్ళు 2,62,000 కోట్ల అప్పు తోటి 2019 ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇంకో 155 కోట్లు కలిపి 4,60,000 కోట్లు అప్పు ఇచ్చారు, మొత్తం 4,60,000. దీన్ని 10 కోట్లు అని చెప్పి గతంలో అబద్ధం ఆడారు, మళ్ళీ పార్లమెంట్ లో 10 కోట్లు అప్పు చేసేసింది గజల్లో అబద్ధం ఆడారు. ఇప్పుడు పార్లమెంట్ లో తేలిపోయింది అది 4,64,000 లెక్కలు పార్లమెంట్ లో చెప్పారు. ఇలాగ అబద్ధాలు ఆడుతూ గత ప్రభుత్వం ప్రజలు మీరు చెప్పింది నమ్మారో, మీ తప్పులో ఒప్పులో అబద్ధాలో ఈ అరాచకాలు ఏం చెప్పేశారు, 32,000 అమ్మాయిలు పోయి ఏం చెప్పిన నమ్మారు, ప్రజలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు. జగన్ చెప్పడం ఎందుకు? మీరు ప్రజలు చెప్పని చెయ్యండి, ప్రజలకు మీరు ఇచ్చిన హామీ, మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు? ఉచిత కరెంటు రేట్లు పెంచకుండా మంచి కరెంట్ ఇస్తామన్నారు, ఇస్తున్నారా? లేదు. మీరు గ్యాస్ గ్యాస్ బట్టలు ఇస్తామన్నారు, లేదు. ఇప్పుడేదో దీపావళి తర్వాత అంటున్నారు. మీరు వరద బాధితులతో 3,62,000 ఇంటికి 23,000 అగ్గిపెట్టి ఖర్చు అయింది అన్నారు. 7,000 కోట్లు 700 కోట్లు వచ్చినాయి కంక్లూడ్ చేయండి. సమయం లేదు, సమయం లేదు. 700 కోట్లు ఆ లెక్కలు పచ్చి అబద్ధాలు. వీటికిను అగ్గిపుల్లలకిను వాటికి 23 కోట్లు, వాటర్ బాటిల్కి 24 కోట్లు, 340 కోట్లు పులిహార పొట్టాలకి. రైట్ రైట్ రాష్ వీటికని సమాధానం చెప్పాలి. ఈ అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలు డైవర్ట్ చేయడానికి ఒకసారి సమయం తక్కువ ఉంది, ప్లీజ్ మాట్లాడండి. మాట్లాడుతుంది డైరెక్ట్ పోతుంటే ఎలా చెప్తా?
చంద్రబాబు నియోజకవర్గంలో అసలు చిట్టిబాబు గారు మీరు చెప్పింది అర్థమైంది, సమయం తక్కువ ఉంది అర్థం చేసుకోండి, ఆయన కంక్లూడ్ చేయనివ్వండి. రైట్ చిట్టిబాబు గారు, రైట్ చిట్టిబాబు గారు, అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి. మన ఎవరు లక్ష్మణరావు గారు అంటూ మా ప్రభుత్వ హయాంలో అంటున్నారు. సార్ లక్ష్మణరావు గారు మీ ప్రభుత్వంలో వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రతిపక్షంలో ఉన్నారు, ఎంత వైసీపీలో వెళ్ళేటప్పుడు ఓడిపోయి కూర్చున్నారు. మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు విమర్శలు చేశారు. రెండోది చిట్టిబాబు గారు ఏమంటున్నారంటే, ఒక నిమిషం సార్, నన్ను చెప్పనివ్వండి. చిట్టిబాబు గారు ఆగండి, చెప్పారు కదా ప్లీజ్. చిట్టిబాబు గారు ప్రభుత్వం చెప్పండి, అక్షర సత్యం గారు చెప్పండి. ఇది సార్ ఇది ప్రజాప్రభుత్వం కాదు అంటున్నారు తెలుగుదేశాన్ని. నేను ప్రజాప్రభుత్వాన్ని సర్టిఫై చేయాల్సిన అవసరం చిట్టిబాబు గారికి ఉందమ్మో కానీ వైసీపీకి తెలుగుదేశానికి నాకు అవసరం లేదు. 1985 నుంచి తెలుసు నాకు రాజకీయాలు, ప్రభుత్వాన్ని నా చిన్న వయసులో అభ్యర్థులు అయితే రాజకీయ ఫ్యామిలీ కాబట్టి అంతకు ముందు నాకు తెలియదు. 1985 నుంచి 2024 వరకు ఒక్క ప్రజాప్రభుత్వం చెప్పండి చిట్టిబాబు గారు. ఎన్టీ రామారావు గారిదా, లేదా రాజశేఖర రెడ్డిదా, లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డిదా, మరీ చెన్నారెడ్డిదా, లేదా నేదిరిమల్లి జనార్దన్ రెడ్డిదా, మళ్ళీ చంద్రబాబు నాయుడుదా, మళ్ళీ రాజశేఖర రెడ్డిదా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిదా, లేదా ఇది ప్రజాప్రభుత్వం కాదనుకుంటాం? ప్రజాప్రభుత్వం పేరు చెప్పండి. తమ ప్రభుత్వాన్ని రెండు ప్రభుత్వాలు ప్రజాప్రభుత్వం ఎక్కడ ఉందా సార్? మీరు నిన్నటి వరకు బీజేపీలో ఉన్నారు. నరేంద్ర మోడీ దేవుడు, ఇవాళ బీజేపీలో బయటకు తీశారు. నరేంద్ర మోడీ దెయ్యం. లక్ష్మణ్ రావు గారు నిన్నటి వరకు నమ్మ జనసేనలో ఉంది, జగన్మోహన్ రెడ్డి తిట్టాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెనకాల వెళ్ళి జనసేనలో తిడుతున్నాడు. ఏంటి సార్ కూడా వాళ్ళంటే రాజకీయ నాయకులు? చిట్టుబాబు గారు ఈ వయసులో మీకేం చేశారు ఈ కర్మ? జర్నలిస్ట్ అనేవాడు తన అభిప్రాయం చెప్పాలి, తన అభిప్రాయం చెప్పాలి. అన్ని పార్టీలు విమర్శలు కాదు చూసుకోండి. పవన్ కళ్యాణ్ కూడా విమర్శిస్తాను నేను, చంద్రబాబు నాయుడు చెప్పాలి. అంతేగాని ఈ వయసులో ఏంటి చిట్టుబాబు గారు ఈ మాటలేంటి? ఒక జర్నలిస్ట్ అయినవాడు తప్పలే, విషయం కాకపోతే జర్నలిస్ట్ అనేవాడు విషయం కాకూడదు. వాస్తవం చెప్పాలి. మీరు రాజకీయ పార్టీ ప్రతినిధులు సమానంగా తగ్గు అంటుంటే